ఓకేనా మన స్టార్టింగ్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో మేము ఇప్పటిప్పుడే మిషన్ తీసుకుంటున్నాం కుట్టు మిషన్ ఇలాంటి తీసుకోవాలి అట్లాగే కుట్టు మిషన్ నేర్చుకున్న తర్వాత ఇంకా ఎలాంటి కుట్టు మిషన్ తీసుకుంటే బాగుంటది ఇంకా ఫాస్ట్ గా ఇంకా కొంతమంది ఏంటంటే మేము బిజినెస్ పరంగా తీసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి కుట్టు మిషన్ అయితే బాగుంటది అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు మరి అలాంటి వాళ్ళ కోసం మీరు ఏమని చెప్తారు అయితే మనకు చాలా మంది వచ్చేసి హోమ్ పర్పస్ నేను బయటికి వెళ్ళ మాయమీ కుట్టుకోవడానికి స్మాల్ మిషన్ ఉంటే సరిపోతుంది అండ్ తక్కువ బడ్జెట్ లో ఉండాలని ఆలోచిస్తుంటారు వాళ్ళకు ఇటువంటి మిషన్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే మనకు ప్రైస్ లో 7000 ఉంటుంది అండ్ కంప్లీట్ సెట్ అస్ ఉంది స్టాండ్ టేబుల్ ఇది మనం ఎక్కడికి వెళ్ళినా కూడా పట్టుకోవే విధంగా ఉంటుంది వీళ్ళు హోమ్ పర్పస్ యూస్ అనేది చేయొచ్చు దీంతో అంటే బిగినర్స్ అన్న బిగినర్స్ బిగినర్స్ అనేది ఇటువంటి మిషన్ తీసుకోండి ఇలా ఉంటుంది బిగినర్స్ కు మిషన్ వచ్చేసి వాళ్ళు కొంచెం కమర్షియల్ రెగ్యులర్ గా డైలీ ఇంకొంచెం హెవీ ఉన్న అనుకున్న టైం లో ఏం చేయాలంటే బిగ్ మేకర్ కి వెళ్ళాలి అన్నమాట బిగ్ మేకర్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది అన్నమాట బిగ్ మేకర్ ఈ విధంగా బిగ్ మేకర్ ఉంటుంది ఇందులో మన దగ్గర చాలా వెరైటీస్ కంపెనీస్ ఉన్నాయి బట్ బెస్ట్ మోడల్స్ వచ్చేసి నిర్మా రూబీ శీతల్ ఈ విధంగా కంపెనీస్ అనేది మనం ఎక్కువ ప్రొవైడ్ చేస్తాం అంటే బిగ్ మిషన్ అంటే ఏంటన్న అంటే ఈ స్మాల్ మిషన్ బిగ్ మిషన్ అట్లా ఏమన్నా ఉంటాయా స్మాల్ స్మాల్ మిషన్ అంటే ఏంటి అంటే మనం ఇంట్లో పర్పస్ యూస్ చేసే మిషన్ అన్నట్టు ఓకే బిగినర్స్ కి యూస్ చేసుకోవచ్చు బిగినర్స్ యూస్ చేసుకునే మిషన్ స్మాల్ మిషన్ అంటాం మనం అండ్ బిగ్ మిషన్ బిగ్ మేకర్ అంటాం పెద్ద మేకర్ అంటాం ఓకే పెద్ద మేకర్ ఈ మిషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అన్నట్టు ఈ మోడల్ ఇది ఏంటి అంటే కంప్లీట్ గేర్లతో రన్ అవుతుంది అన్నట్టు ఇక్కడ గాని కింద మొత్తం గేర్లతో రన్ అవుతుంది ఇక్కడ స్పీడ్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఇది గంటలో ఒక 2 బ్లౌజెస్ చేస్తే మనం 3 బ్లౌజెస్ చేస్తాం అండ్ స్మూత్ సౌండ్ అనేది అసలుకే ఉండదు చాలా బాగుంటుంది బిగ్ మేకర్ కమర్షియల్ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు అన్నట్టు కమర్షియల్ డైలీ వర్క్ చేసే వాళ్ళు మాత్రమే బిగ్ మేకర్ ఎక్కువగా యూస్ చేస్తారు హోమ్ పర్పస్ బిగినర్స్ అంటే ఈ విధంగా చిన్నది సరిపోతుంది వాళ్ళకి ఓకే మేము ఇంట్లోనే గుట్టుకుంటాము మాకు స్టార్టింగ్ బిగినర్స్ అని అనుకునే వాళ్ళు మనం ఇట్లా చిన్న మేకర్ తో చేసుకోవచ్చు ఇలా చిన్న మేకర్ తోనే యూస్ చేసుకుంటే సరిపోతుంది వాళ్ళకి కమర్షియల్ కంప్లీట్ షాప్ పర్పస్ కి వెళ్తున్నాం అనుకుంటే ఈ విధంగా యూస్ చేయండి అయితే కొందరు ఈ రెండు కాకుండా పీకో ఫాల్ చేయాలని అడుగుతుంటారు అది ఎలా సార్ ఇందులోనే వస్తాయా చాలా మందికి డౌట్స్ చాలా వస్తున్నాయి ఇందులో ఈ పాదం మార్చుకుంటే కొంగులు ఫాల్ వస్తాయి అంటే అటువంటిది ఏముండదమ్మా ఇందులో ఓన్లీ నార్మల్ స్టిచ్ సాదా కుట్టు మాత్రమే వస్తుంది ఇందులో పెద్ద మేకర్లో కావచ్చు ఈ చిన్న మేకర్లో కావచ్చు ఒక మేకర్ మీరు పీకో ఫాల్ చేసుకోవాలన్నట్టు ఏది ఉంటే మనకు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అన్నట్టు మన పీకో మిషన్ వచ్చేసి మనకు ఈ విధంగా ఇక్కడ ఇత్తడి బొమ్మ వచ్చేసి మనకి ఈ విధంగా పీకో మిషన్ ఈ విధంగా ఇలా ఉంటుంది పీకో మిషన్ ఇందులో ఓన్లీ కొంగులు ఫాల్ మాత్రమే వస్తాయి మనకు ఇందులో వచ్చేసి బట్ కమర్షియల్ గా యూజ్ అవుతుంది హోమ్ పర్పస్ ఏ విధంగా వాడినా పర్లేదు అన్నట్టు ఇది బాగుంటుంది మన పీకో ఫాల్ మిషన్ లో వచ్చేసి అంటే సెపరేట్ ఉంటదన్నమాట మన సెపరేట్ కంప్లీట్ గా ఓన్లీ కొంగులకు ఫాళ్ళకు ఇది సెపరేట్ మేడం ఎప్పుడైనా ఇలా ఇండివిడ్యువల్ గా తీసుకుంటేనే మిషన్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇంకా ఏమేం మిషన్స్ ఉన్నాయండి దాంట్లో ఇంకా మన దగ్గర వచ్చేసి ఈ విధంగా హోమ్ పర్పస్ ఎలా అంటే ఇంట్లో అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకు ఈ స్టాండ్ మేము పెట్టలేము ఇంట్లో జాగా వేస్ట్ అవుతుంది మేము ఎప్పుడో 1 మంత్ ఒకసారి ఇలా స్టిచ్చింగ్ చేస్తాం కదా మాకు ఇది ఆయిల్ అయిపోతే కొంచెం టైట్ అవుతుంది కదా రష్ట్ వస్తుంది కదా అని అనుకునే వాళ్ళు ఈ విధంగా మనకు ఉషా కంపెనీలో వచ్చేసి జనో అనే మోడల్స్ ఉన్నాయి ఇందులో చాలా మోడల్స్ బట్ ఇందులో అల్లూరు డిలక్సర్ ఉన్నాయి ఈ మిషన్ తీసుకుంటే సరిపోతుంది మీరు ఎందుకు అంటే ఒక 1 మంత్ 2 మంత్స్ మీరు వాడకుండా 5 మంత్స్ వాడకుండా పక్కకు పెట్టి తీసినప్పుడు ఆటోమేటిక్ రన్ అవుతుంది ఎందుకంటే కంప్లీట్ బాడీ వచ్చేసి మనకు అల్యూమినియంతో రన్ అవుతుంది కాబట్టి రస్ట్ అనేది అస్సలకే రాదు మిషన్ జంగు వాడకుండా మనకు మిషన్ టైట్ అవ్వకుండా నువ్వు ఎప్పుడైతే తీసుకోవో అప్పుడు ఆయిల్ వేసి రన్నింగ్ చేసుకునే మోడల్ ఇన్బిల్ట్ మోటార్ దీనికి మళ్ళీ జాగా కూడా వేస్ట్ కాదు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకునే మోడల్ హ్యాండిల్ చేసుకొని మన టీపై టేబుల్ మీద కానీ డైనింగ్ టేబుల్ మీద కానీ డ్రెస్సింగ్ టేబుల్ మీద కానీ ఎక్స్పీరియన్స్ కొంచెం స్పెషల్గా ఉండే వాళ్ళు మాత్రం ఈ విధంగా ఎక్స్పీరియన్స్ జాబర్స్ గవర్నమెంట్ జాబర్స్ అటువంటి వాళ్ళు ఎక్కువ ఇటువంటి మిషన్ తీసుకుంటే బెస్ట్ ఎందుకు అంటే వాళ్ళు ఈ 2 మిషన్స్ అనేది వాళ్ళు హ్యాండిల్ చేయలేరు పెద్ద మేకర్ కానీ ఈ మిషన్ కానీ ఎందుకంటే వాళ్ళ ఇంటి నిండా జాగా ఉండదు అండ్ ఇబ్బంది ఉంటుంది మనం కుట్టం కాబట్టి ఇందులో అయితే 21 ఫంక్షన్స్ 21 రకాల కుట్టు వస్తాయి ఈ 2 మిషన్లు ఏమైతే స్పెషాలిటీస్ ఉన్నాయో ఈ 2 ఒక మిషన్లోనే వస్తాయి దీనికి మనకు టేబుల్ కూడా అవసరం లేదు మామూలుగా ఎక్కడ పడతాడో పెట్టుకోవచ్చు కాబట్టి ఎవరన్నా అపార్ట్మెంట్స్ కావచ్చు బిజినెస్ పరంగా వాళ్ళు ఎక్కువ కుట్టరు వాళ్ళు అనుకుంటే ఈ విధంగా తీసుకుంటే చాలా బాగుంటుంది మిషన్ వచ్చేసి ఇంకా కమర్షియల్ కంప్లీట్ ఏ విధంగా అంటే మనకు కొందరు ఎలా అంటే 24 అవర్స్ మేము వర్క్ చేస్తాం సార్ పెద్ద మేకర్ ఆల్రెడీ తీసుకున్నాం కానీ ఇంకా స్పీడ్ కావాలి మాకు అని అడుగుతుంటారు చాలా మంది అసలు వాళ్ళకి ఇటువంటి మిషన్ చాలా బాగుంది మేడం ఇది వచ్చేసి మనకి జాక్ కంపెనీ అనేది ఉంది ఇందులో చాలా కంపెనీస్ మనం చేస్తున్నాం జాక్ కంపెనీ విద్య అండ్ జాకీ కంపెనీ జూకీ కంపెనీ అని టిపికల్ ఇలా చాలా మిషన్లు అనేది మనం సప్లై చేస్తున్నాం ఓవరాల్గా జాకీ కంపెనీ ఈ మిషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కంప్లీట్ సెట్ వచ్చేసి ఇది కంప్లీట్ ఇండస్ట్రియల్ పర్పస్ ఇండస్ట్రియల్ వాళ్ళు టెక్స్టైల్ ఇండస్ట్రియల్ పర్పస్ యూజ్ చేసే మిషన్స్ ఇవే అన్నట్టు గార్మెంట్ పర్పస్ యూజ్ చేసే మిషన్ కంప్లీట్ హై స్పీడ్ ఉంటుంది ఇందులో వచ్చేసి స్లో స్పీడ్ తగ్గించడం పెంచడం ఈ విధంగా ఉంటుంది దీనికి కూడా మిషన్ అంటే అనుభవం ఉండాలని చాలా మంది అనుకుంటారు అయ్యో ఇంత స్పీడ్ ఉంటుంది అంటాను మీ గొప్ప
అటువంటిది ఏముండదు. బిగినర్స్ కూడా ఈ మిషన్ వాడచ్చు, అంత బాగుంటుంది మిషన్. దీని కాస్ట్ వచ్చేసి మనకు 26,000 ఉంది ఇప్పుడు మార్కెట్లో వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, మీకు చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరైతే మహిళలు స్టార్టింగ్ అంటే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుట్టు మిషన్లు తీసుకోవాలి అంటే ఎలాంటి మిషన్స్ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా కమర్షియల్ పరంగా కూడా ఎలాంటివి మేము యూజ్ చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తొలి సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు వచ్చేటువంటి నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. తప్పకుండా ఆ వీడియోని చూడండి. అదేవిధంగా ఇంకెవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.